ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది ఎంతో మంది కష్టించి ప్రజా రవాణా వ్యవస్థలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది అందులో భాగంగా రాత్రి సర్వీసుల్లో విధులు నిర్వర్తించే ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు నైట్ అవుట్ బత్యాలను జీతంతో కలిపి చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది గతంలో ఆర్టీసీ ప్రభుత్వ శాఖలో విలీనం కాకముందు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు జీతం ఇచ్చినప్పుడే ఈ బత్యం కూడా ఇచ్చే విధానం ఉండేది అయితే ఆర్టీసీ ఉద్యోగులకు సిఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు చెల్లింపు చేయడం మొదలైన నాటి నుంచి ఈ విధానం ఆగిపోయింది అయితే దీనిపై ప్రభుత్వానికి ఉద్యోగులు పదే పదే విజ్ఞప్తి చేశారు దీంతో స్పందించిన జగన్ సర్కార్ ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది దీని ప్రకారం రాష్ట్ర పరిధిలో సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల మధ్య నైట్ అవుట్ విధులకు వెళ్లే వారికి నూట యాభై రూపాయలు అలాగే పన్నెండు గంటలకు పైగా విధుల్లో ఉంటే మూడు వందల రూపాయలు చెల్లిస్తారు అంతేకాదు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే రాత్రి సర్వీసులు నడిపే వారికి రెండు వందల రూపాయల నుండి నాలుగు వందల రూపాయల వరకు చెల్లింపు చేయనున్నారు ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ విజ్ఞప్తిపై సానుకూలంగా జగన్ సర్కార్ స్పందించడం పట్ల కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాల పట్ల ఎన్ఎంయుఏ హర్షం వ్యక్తం చేశాయి అయితే నైట్ అవుట్ బత్యానికి సంబంధించి దాదాపు ఇరవై నెలల బకాయిలు ఉన్నాయని వాటిని అన్నింటినీ చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు అవుట్ విధులకు వెళ్లే వారికి కూడా బత్యాలు చెల్లించాలని ఎన్ఎంయుఏ ఈయు నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ బత్యాలను జీతంతో పాటు అకౌంట్లో జమ చేయనున్నారు ఇక ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు